జూపుడు బాబాయ్ నీకు నమస్కారం. ఎందుకు వచ్చానండి ఇప్పుడు నేను? జూపుడు బాబాయ్, నేను నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలో భలే మాట్లాడావు బాబా నిజంగాను. ఎలా అంటే, ఫస్ట్ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇప్పుడు దళితులు అనేసరికి నువ్వే మాట్లాడాలా పార్టీలో? వేరే ఎవరో మాట్లాడరు ఇంకాను? మాట్లాడకూడదా? ఎందుకంటే దళితులు అంటే నువ్వే ముందుకు వస్తావు, వెగిలో ఎవరు మాట్లాడరు. లేకపోతే దళితుల గురించి అలా తెలియదు అసలు మాట్లాడడానికి? లేకపోతే ధైర్యం చాలక, లేకపోతే ఎందుకు మాట్లాడరు? నిన్ను పంపిస్తారు ముందుకి దళితుల గురించి మాట్లాడాలంటే, నువ్వు దళితుడు అనా? అలానే కాదు కదా, మిగిలిన కూడా మాట్లాడచ్చు కదా. నాకెందుకు నువ్వు దళితుడు అనేసరికి నువ్వు వచ్చేస్తావు భలేగా చక్కగా, కానీ బాగా మాట్లాడతావు. నీ దగ్గర ఉన్నది ఏంటంటే నువ్వు మాటకారివి, నేను ఆ విషయం ఒప్పుకుంటాను. తర్వాత నువ్వు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చూస్తే అయ్యబాబోయ్ ఏం మాట్లాడావు నిజంగానే, అసలు అసలు రాసుకోవచ్చు అనమాట పుస్తకం కింద, అంత బాగా మాట్లాడావు. నువ్వు మాట్లాడిన మాటలు కొన్ని మాటలు ఎక్కువ మాట్లాడను, కొన్ని మాటలు అయితే కనుక ఒక్కసారి నీ గురించి నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి ఏం మాట్లాడావు అనేది నీకు నేను చెప్పాలని ఉంది బాబాయ్ నిజంగాను. ఎందుకంటే కనుక ఈనాడు పత్రిక వారు రాసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ దళితులు ఆత్మబంధు అవుతారు, ఆత్మబంధు కారు, ఎందుకంటే దళిత బంధు పెట్టినటువంటి తెలంగాణలో దళిత బంధు పెట్టినటువంటి కేసీఆర్ గారు అసలు సిసలైన దళిత బంధు, అదే కదా విషయం. ఇప్పుడు కంపేర్ చేసాడు ఆయనకి ఈయనకి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలనుకున్నారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య? ఎంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు బాబాయ్? వాస్తవంగానం అతను ఏదో మంచి పని చేస్తున్నాడు దళితులకి, అతని గురించి రాశాడు, తప్పే ఉంది. నువ్వు ఎలా అవుతావో దళిత ఆత్మబంధువు అని అన్నాడనా నీకు బాధ? ముఖ్యమంత్రి గారు అన్నాడని మంచిదే, తప్పులేదు, నీకు ఆ బాధ ఉండొచ్చు. ఎందుకంటే నీ కుర్చీ వేసి కూర్చోబెట్టారు కదా, కుర్చీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బాబాయ్ దళితుల్లో. నువ్వు ఆ మాట గుర్తుందో లేదో, ఈ విషయం తెలుసా తెలియదు నీకు. కాబట్టి దళితుల ఆత్మబంధు ముఖ్యమంత్రి గారు అంటే కనుక నీకు అంత కోపం ఎందుకు వచ్చింది, అంత అలా పొడిచి ఎందుకు పొడుచుకొచ్చిందో నాకు అర్థం కాల. నువ్వు మాట్లాడిన మాటలు కొన్ని మాటలు మాత్రమే నేను చెప్తున్నా, అన్ని మాటలు కాదు. నిజంగా ముఖ్యమంత్రి గారు దళిత బంధువే, మీకు ఏం తెలుసు? ఎందుకంటే వాళ్ళ మేనత్తలు, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తలు అందరూ కూడా ఎస్ఎల్ఏ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏంటి బాబా నాకు తెలియదు, నువ్వు ఎస్సీలు పెళ్లి చేసుకున్నారు, నువ్వు చూసావా? చేసుకున్నారు. ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ మా రక్త సంబంధులు, అంటే దళితుల రక్త సంబంధులు, అంతే కదండి వాళ్ళ ఇది? కరెక్టే, రక్త సంబంధులే కదా, మేము వాళ్ళ ఆస్తులకి వాటాల కోసం వెళ్ళమంటావా? నువ్వు అదే మాటకు నాకు అర్థం కాలా, అంటే వాళ్ళ ఆస్తుల్లో మాకేమైనా వాటా ఇస్తారా దళితులకి? కాదు కదా, అది అసలు ఆ రకంగా నువ్వు ఎలా దళితులు ఆత్మబంధువు అయిపోతారు ముఖ్యమంత్రి గారు అని నాకు అర్థం కాల. నువ్వు మాట్లాడిన మాటలు చూస్తే చాలా నవ్వు వచ్చింది నాకు ఆ మాటకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తలు ఎస్సీని పెళ్లి చేసుకున్నారు కాబట్టి రక్త సంబంధికుడే, దళితుల రక్త సంబంధికుడే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. భలే చెప్పావా నిజంగా, నవ్వాలో ఏడవాలో నాకు అయితే అర్థం కాలేదు. వాళ్ళు చేసుకున్నారో లేదో తెలియదు, వాళ్ళ ఆస్తుల్లో మాకేమైనా వాటలు ఇస్తారా బాబాయ్? అది కాబట్టి ఈ రకంగా కూడా నువ్వు దళిత బంధువులు రక్త సంబంధం కలిపేద్దామని నాకు అసలు అర్థం కాలేదు నిజంగా. ఇంకోటి ఏంటంటే, నువ్వు మాట్లాడిన మాటల్లో ఏంటి, 2,30,00,000 పనిచేయరు ముఖ్యమంత్రి గారు, 2,30,00,000 అదే 2,30,00,000 సారీ, 2,00,000,000 పనిచేయరు అని చెప్పేసి నువ్వు మాట్లాడు. నువ్వు ఓవరాల్గా చెప్పకు బాబాయ్, దళితులకి ఎంత పనిచేయరు? నువ్వు మాట్లాడిన మాట ఏంటంటే దళితులకి ఎంత పనిచేయారని చెప్పాలి. 2,00,000 భూములకు ఆసాములు అయ్యారన్నారు దళితులు, ఎక్కడ నుంచి చూపించు 2,00,000 ఎకరాలకి? ఏం మాట్లాడుతున్నావు అసలు, మాట్లాడేందుకు అర్థం పడుతూ ఉందా? 2,00,000 ఎకరాలకి నిలువ నీడ లేనోళ్ళు, గూడు లేనోళ్ళు, తింట కూడు లేనోళ్ళు, బోడుమంది అన్నారు దళితుల్లో. ఏం మాట్లాడుతున్నావు? నీకు కూర్చో వచ్చింది కదా, కూర్చో మాటలు మాట్లాడమాక. ఎందుకంటే దళితుల్లో చాలామంది ఈరోజు లేనటువంటి బోడుమంది ఉన్నారు. అసలు దళితులు దళితులుగానే ఉన్నారు, నీకు ఆ విషయం తెలియదు తెలియదు. అంతేకాదు నువ్వు మాట్లాడిన మాటలు చాలా మట్టి రాజశేఖర రెడ్డి గారి హయాంలో గురించి మాట్లాడుతున్నావు. అలా అది కాదు మాట్లాడేసి, నువ్వు రాజశేఖర రెడ్డి గారు హయాంలో లేదా అంతకుముందు హయాంలో, అంతకుముందు హయాం గురించి రాజశేఖర రెడ్డి హయాం గురించి నేను మాట్లాడమన్నారా? నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టావు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఆత్మబంధువా కాదనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టావు, ఇప్పుడు గురించి మాట్లాడు, గతం గురించి ఎందుకు? పైగా నువ్వు చెప్పే పథకాలన్నీ ఓవరాల్గా కలిపి చెప్తావేంటి? అసలు నీకు అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడో నీకు ఒక ఐడియా ఉందా? ఏదో పేపర్ రాసిచ్చారని చెప్పి అది మాట్లాడేవినా? అలా కాదు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే దళితుల గురించి మాట్లాడనుకున్నప్పుడు దళితుల గురించే మాట్లాడు, ఓవరాల్గా కలిపి మాట్లాడకు ఏంటి. ఇక నువ్వు చాలా మటి నిజంగానే నువ్వు మాట్లాడిన మాట్లాడి నాకు మంచి మాట కనబడింది ఏంటంటే, భూమి కలిగి ఉండటం నాకు ఆత్మాభిమానం, నాకు ఆత్మగౌరవంతో సమానం అని అయితే ఏ దళితుడైతే అనుకుంటాడు. ఖచ్చితంగా అలాంటి దళితులు చాలామంది ఉన్నారు. ఎవరికి భూములు అయితే లేవు బాబాయ్, 2,00,000 ఎకరాలు ఇచ్చేశారు, 2,00,000 ఎకరాలు ఇచ్చేశారన్నావు, మరి ఎవరికి ఇచ్చారో నీకే తెలియాలని. ఒకవేళ లిస్ట్ ఏమన్నట్టు చెట్ట ఏమన్నట్టు చెప్పు, మేము కూడా చూసుకుంటాం, ఓ పలానోళ్ళకి ఇచ్చారని. నువ్వు లేనిపోయిన మాటలైతే కనుక చెప్పమాక. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో 60% దళితులకే ఇచ్చారన్న, ఇది బూత్ బాబాయ్ నిజంగా. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో 60% మంది దళితులకి ఇచ్చారంటే ఏంటి వాలంటీర్ ఉద్యోగాల? అవన్నీ చెప్పింది ఇంకెంతసేపు అక్కడనే బాబా మనం తొక్కేతరం కలగా.
ఏంటి ఇంక అయ్యే ఉద్యోగాలు అంత మించి పైకి ఎదగనవరగా ఏంటి ఆ ఉద్యోగాల గురించి మాట్లాడతాడు బాబాయ్ మరి ఎటకరం కాకపోతేనే ఏం మాట్లాడలే దళితుల అభ్యున్నత గురించి దళితుల అభ్యున్నత అంటే దళిత బంధు పథకం పెట్టారు అక్కడ ఓకే అతని గురించి మంచిగా మాట్లాడాడు ఓకే నువ్వేం చేసావని అడిగాడు నువ్వేం చేసావంటే ఏం చేసావో చెప్పుకో అది నేను మాట్లాడేది ఏంటి నీ గురించి నిన్న నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడాలంటే రెండు మూడు వీడియోలు అయితే ఖచ్చితంగా చేయాలి నిజంగాను ఎలాగంటే నిజంగా అసలు మనం మౌలిక కాదు నాకు ఒక మాటలో చెప్పాలంటే కనుక నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది బాబు నిజంగాను ఎందుకంటే ఒక దళితుడు అయ్యుండి కూర్చొని మాట్లాడుతున్నా నేను కూడా దళితుడిని ఒక దళితుడు అయ్యిండి నువ్వు అలా మాట్లాడావంటే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది ఎందుకంటే దళితులు ఎలా ఉన్నారో పరిస్థితి నువ్వు ఆ కుర్చీ దిగి వచ్చి నువ్వు ఆ కారు దిగి వచ్చి చూడు అప్పుడు నీకు అర్థమవుద్ది దళితులకు భూములు ఉన్నాయా దళితులు అందరూ బాగా అభివృద్ధి చెందారా ఎక్కడ అభివృద్ధి చెందారు బాబాయ్ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది అదే పాక అదే ఇల్లు అదే గుడిసె అదే ఊరి చివరన అదే దళితుడు అదే చిరిగిపోయిన చొక్కాయి కూడి కోసం గూడు కోసం నీరు కోసం అన్నింటి కోసం అదే ప్రాబ్లం ఫేస్ చేస్తాడు ఏం అభివృద్ధి చెందలా నువ్వు అనుకుంటున్నావేమో కాకపోతే నువ్వు అభివృద్ధి చెందావు నేను కాదని అంటలా కాబట్టి మాకు సంతోషం ఎందుకంటే మాలో ఒకడు అభివృద్ధి చెందారంటే మాకు హ్యాపీ కానీ అందరూ నీలా ఉన్నారని మాత్రం అనుకోమాక అది మాత్రం ఎలా ఉంటుందంటే పచ్చగాలు పట్టుకున్నాడు లోకమంతా పచ్చగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట నువ్వు అభివృద్ధి చెందితే సరిపోదు బాబాయ్ నీతోటి దళితులంతా అభివృద్ధి చెందాలి అది టార్గెట్ దళితుల గురించి మాట్లాడాల్సి వస్తే కనుక నువ్వు ముందొచ్చేస్తావు ఇక నుంచి దళితుల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పు ఏమనంటే దళితుల గురించి మాట్లాడిన అత్తమా నేనేం మాట్లాడినండి వేరే వాళ్ళని ఎవరన్నా పంపించి మాట్లాడమని చెప్పు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి అసలు దళితుల గురించి ఏమన్నా తెలుసా తెలీదా అనేది జనాలకు తెలుస్తుంది కాబట్టి ఇక నేను మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి వీడియో టైం చూస్తే చాలా అయిపోయింది ఖచ్చితంగా నీ కోసం ఇంకొక వీడియో అయితే చేస్తాను బాబాయ్ సెకండ్ అదే చేస్తాను కాబట్టి నువ్వు మాట్లాడిన మాటల్లో ఏంటి జగన్ గారి మేనత్తలు అందరూ ఎస్సీలనే పెళ్లి చేసుకున్నారు కాబట్టి దళితుల రక్త సంబంధికుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నావు నిజంగా ఒక్కసారి దాని గురించి అయితే కనుక మాట్లాడటం ఉంటే నాకే నవ్వొచ్చేస్తుంది అసలు ఎలా మాట్లాడాలి దాని గురించి ఏం మాట్లాడాలి అర్థం కావట్లా కాబట్టి మంచిది రక్త సంబంధికులు అయితే నేను కలదని అంటలేదు కాకపోతే అలా కాదు బాబాయ్ దళిత బంధువు అయ్యేది దళితుల అభ్యున్నతికి పాటుపడాలి దళితులు అభివృద్ధి చెందాలి దళితులకి చెందినటువంటి పథకాలు దళితులకే ఇవ్వాలి ఎస్సీ నిధుల్ని ఎస్సీలకే వాడాలి నిధులను వేరే దానికి మళ్లించకూడదు నీకు తెలుసు నువ్వు బాగా చదువుకునేవాడు కదా నీకు నేను చెప్పడం అవసరం కాకపోతే నువ్వు తప్పక చెప్తున్నావు అన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి అలా మాట్లాడొద్దు ఇక మీద దళితుల గురించి మాట్లాడాలి దళితులను ఎత్తాలని మాత్రం ప్రయత్నం చేయమాక దళితులు అక్కడే ఉన్నారు నమ్మకం నువ్వు ఎత్తున ఎత్తకపోయినా వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి ఇక మీద నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడు నేను రెండో వీడియోలో అసలు విషయాలు చెప్తాను ఓకేనా ఉంటాను మరి అయితే బాయ్.